ఈ రోజు వీడియోలో ఇలాంటి నెట్ క్లాత్ని ఏ విధంగా రీయూస్ చేయొచ్చు అనేది చూపిస్తానండి. ఇది మా పాపకి గాగ్రా కుట్టగా మిగిలిన క్లాత్ అన్నమాట. సో ఈ పీస్ని ఏ విధంగా యూస్ చేస్తున్నానని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి. అండ్ పొడవు వచ్చేసి 40 ఇంచెస్ తీసుకున్నాను. అందుకని ఎక్కువైనా ఏం కాదు, కొంచెం అటు ఇటుగానే ఏం కాదు. మీ దగ్గర ఉన్నటువంటి పీస్ని బట్టి మీరు తీసుకోవచ్చు. సో 35 నుంచి 40 అబవ్ కూడా తీసుకోండి. నేను 40 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ మనకి సరిపోతుంది. చూసారు కదండి, 41 ఇంచెస్ అలా ఉంది. ఇప్పుడు సుది దారం తీసుకుని దీన్ని రెండు వైపులా జాయింట్ చేసుకుని కుట్టేసుకోవాలి. అంటే రెండు ఎడ్జ్లు కలిపి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్గా సుది దారంతో కుట్టేసుకోవాలి. జస్ట్ ఏం లేదండి, ఆ చివరి చివర కలిపి పట్టుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టేస్తున్నాం అంతే. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక నాట్ వేసేసుకుని ఏదో ఒక వైపు నుంచి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సూది దారంతో కుట్టుకుంటూ రావాలి. సో అది కుట్టుకున్నప్పుడు మనం దారాన్ని దగ్గరికి లాగితే ఒక ఫ్లవర్ టైప్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా నాట్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఆ రౌండ్ అంతా కూడా 40 ఇంచెస్ కూడా మనకి కంప్లీట్ అయ్యేంత వరకు ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలి. మిషన్ మీద అయితే మనకి ఫ్లవర్ షేప్ రాదండి, అందుకే మనం సుది దారంతో వేసుకోవాలి. ఇలా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కంప్లీట్గా వేసేసుకోవాలి. మనం కలిపేసుకున్నాం కాబట్టి మనకు ఒక దండ షేప్లో అయిపోతుంది అది. చూస్తున్నారు కదండి, ఇలా కుట్టుకుని వచ్చిన తర్వాత దారం అంతా ఒకసారి లాగితే మనకు అది దగ్గరికి పడి ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చూసారు కదా, బ్యాక్ సైడ్ మళ్ళీ ఒకసారి పట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవడం, మధ్యలో హోల్ లేకుండా. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని జస్ట్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ కూడా పట్టదు మీకు ఇది చేయడానికి. చూసారు కదా, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఒక ఫ్లవర్ లాగా తయారవుతుంది. సేమ్ ఇలాంటి ఫ్లవరే నేను ఇంకొకటి చేసుకున్నాను. సేమ్ 2 ఇంచెస్ వెడల్పు, అలాగే 40 ఇంచెస్ పొడవు తీసుకుని సేమ్ చేసుకున్నాను. చేసుకొని ఒకదాని మీద ఇంకొకటి పెట్టుకొని మధ్యలో ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఒత్తుగా వస్తుంది. ఫస్ట్దే ఉంచేస్తే మనకు అంత ఫ్లవర్ షేప్ రాదండి. సో ఒత్తుగా ఉండి కరెక్ట్గా ఫ్లవర్ షేప్ రావడం కోసం ఏంటంటే రెండు చేసుకోవాలన్నమాట. చేసుకుని మధ్యలో కుట్టు వేసేసుకుంటే ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. అండ్ దీని మధ్యలో మీకు నచ్చినటువంటి ఏదైనా బీడ్ కానీ లేకపోతే ఏదైనా కుందన్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి ఫ్లవర్స్ తయారు చేసుకుని మీరు ఏదైనా ఫ్రాక్ కానీ, పిల్లల ఫ్రాక్స్ కానీ, లేదంటే పెద్దవాళ్ళ ఫ్రాక్స్ కానీ, దేనికైనా కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాంటి ఫ్లవర్స్ ఇంకా తయారు చేసుకుని ఒక ఫ్లవర్ వేజ్ లాగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. సో ఇవి ఈ చిన్న ఐడియా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.